హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అండ్ అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి ఫ్రెండ్స్. అండ్ మీకు కావాల్సిన వీడియో అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మన యొక్క యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఓకేనా. అదేవిధంగా మీరు నాతో పర్సనల్గా చాట్ చేయాలనుకుంటే నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి నాతో చాట్ చేయొచ్చు అనమాట, ఓకేనా. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మన డిగ్రీ 6th సెమిస్టర్ సంబంధించిన మేనేజ్మెంట్ అకౌంటింగ్ యూనిట్ నెంబర్ 4 క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ సంబంధించిన ప్రాబ్లం నెంబర్ 2 ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తాం ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీరు ప్రీవియస్ వీడియో చూడకపోతే ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియోస్ అనేవి చూడండి, ఓకేనా. ఈ వీడియోస్ యొక్క లింక్ అనేది నేను ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ అండ్ థర్డ్ యూనిట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇన్ కేస్ మీరు ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అనేది మీకు బాగా వచ్చినట్లయితే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది చాలా ఈజీ అనమాట. ఈ రెండు ప్రాబ్లమ్స్ అంతగా డిఫరెన్స్ అయితే ఏముండదు, ఓకేనా. మీరు ఈజీగా చేయగలుగుతారు. సో అందుకని క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ప్రాబ్లమ్స్ చూసే ముందుగా మీరు ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ ప్రాబ్లమ్స్ అనేవి నేర్చుకోండి, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతాయి, ఓకేనా. ఈరోజు మాత్రం ప్రాబ్లం నెంబర్ 2 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఈ ప్రాబ్లం నెంబర్ 2లో మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ సంబంధించిన పర్ఫార్మ్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం, ఓకేనా. మనం హెడ్డింగ్ వచ్చేసరికి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ అని చెప్పి 31st డిసెంబర్ మనకి ఏ ఇయర్ అయితే ఇస్తారో ఆ ఇయర్ అనేది రాస్తాం అనమాట. ఇన్ కేస్ మనకి ఎటువంటి డేట్ అయితే మెన్షన్ చేయకపోతే జస్ట్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అని చెప్పి మనం సింపుల్గా వదిలేస్తాం అనమాట, ఓకేనా. చూడండి, మనకి డెబిట్స్ అయినా ఏమున్నాయి అండ్ క్రెడిట్స్ అయినా మనకి ఏమేమి ఉన్నాయో అండ్ మనం ఏమేమి పోస్టింగ్ అనేది చేయాలో చూద్దాం. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ ఆర్ బ్యాంక్, ఓకేనా. ఏమున్నా కానీ మనం ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్గా పోస్ట్ చేస్తాం అనమాట. ఇన్ కేస్ మనకి రెండు ఇవ్వరు, ఓకేనా. మనకి ఏదైనా ఇస్తే క్యాష్ కానీ ఇస్తారు, లేకపోతే బ్యాంకు కానీ ఇస్తారనమాట. వాటి యొక్క ఓపెనింగ్ బ్యాలెన్స్ని మనం వచ్చేసరికి డెబిట్ సైడ్లో పోస్టింగ్ చేస్తాం అనమాట, ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది. అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ వచ్చేసరికి మనం క్రెడిట్ సైడ్లో పోస్టింగ్ అనేది చేస్తాం అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు క్యాష్ అండ్ బ్యాంక్ అనేది రాశాను. అండ్ ఇష్యూ ఆఫ్ షేర్స్ వచ్చేసరికి డెబిట్ సైడ్, నెక్స్ట్ ఇష్యూ ఆఫ్ డెబెంచర్స్, నెక్స్ట్ రైజింగ్ లాంగ్ టర్మ్ లోన్, ఫిక్స్డ్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, డివిడెండ్ రిసీవ్డ్, క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్, డిక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్, ఇంక్రీజ్ ఇన్ కరెంట్ లయబిలిటీస్, ఓకే. ఈ అన్నింటిని అమౌంట్స్ మనం డెబిట్ సైడ్లో పోస్టింగ్ అనేది చేస్తాం అనమాట. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ వచ్చేసరికి రిడమ్షన్ ఆఫ్ షేర్స్, నెక్స్ట్ రీపేమెంట్ ఆఫ్ డెబెంచర్స్, రీపేమెంట్ ఆఫ్ లాంగ్ టర్మ్ లోన్, పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, డివిడెండ్ పేడ్, క్యాష్ లాస్ట్ ఇన్ ఆపరేషన్, ఇంక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్, డిక్రీజ్ ఇన్ కరెంట్ లయబిలిటీస్, ఓకేనా. వీటన్నిటి మన క్రెడిట్స్ అయినా పోస్టింగ్ అనేది చేస్తామన్నమాట, ఓకేనా. ఈ విధంగా మనకి పర్ఫార్మ్ అనేది ఉంటుంది. మనం ఇప్పుడు డైరెక్ట్గా ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం, ఓకేనా. ప్రాబ్లం నెంబర్ 2 అనమాట. ఫ్రెండ్స్, ఇన్ కేస్ మీరు ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో తెలిసినట్టయితే ఇది ఈజీగా మీరు చేయగలుగుతారనమాట. సేమ్ అక్కడ మనకి ఎటువంటి పర్ఫార్మ్ అనేది ఉందో సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా అంతే ఉంటుంది అనమాట, జస్ట్ స్మాల్ డిఫరెన్సెస్తో ఉంటుంది అంతే, ఓకేనా. చూడండి, ప్రాబ్లం నెంబర్ 2 అనమాట. ఈరోజు క్లాస్లో చెప్పుకుందాం. మనకి డెబిట్స్ అయినా ఏమేమి ఇచ్చారు అండ్ క్రెడిట్స్ అయినా ఏమేమి ఇచ్చారో చూద్దాం. మనల్ని ఈ ప్రాబ్లంలో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ప్రిపేర్ చేయమని అడుగుతున్నారు అనమాట. చూడండి, షేర్ క్యాపిటల్ ఇచ్చారు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇచ్చారు, జనరల్ రిజర్వ్ ఇచ్చారు, డెబెంచర్స్ ఇచ్చారు, క్రెడిటార్స్ ఇచ్చారు, బిల్స్ పేబుల్ అనేవి ఇచ్చారు అనమాట. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్ ఇచ్చారు, గుడ్ విల్ ఇచ్చారు, స్టాక్ ఇచ్చారు, బిల్స్ రిసీవబుల్, బ్యాంకు డెప్టార్స్ ఇచ్చారనమాట. వీటి ఆధారంగా మనం ఏం చేద్దామంటే అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫైండ్ అవుట్ చేద్దాం అండ్ ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం, ఓకేనా. చూడండి, మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఫస్ట్ అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేద్దాం. ఈ అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి సంబంధించిన ప్రొఫార్మా అండ్ వన్ ప్రాబ్లం, యూనిట్ నెంబర్ 4 ప్రాబ్లం నెంబర్ 1 లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఐ మీన్ యెస్టర్డే వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. చూడకపోతే చూడండి, మీకు ఇంకా బాగా అర్థమవుతది. ఓకేనా? చూడండి, మనకి ఇక్కడ జనరల్ రిజర్వ్ ఇచ్చారన్నమాట. ఈ రెండు ఏంటంటే మనకి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ఫైండ్ అవుట్ చేసేటప్పుడు యూస్ఫుల్ అవుతాయి. సో అందుకని మనం డైరెక్ట్గా జనరల్ రిజర్వ్ అనేది తీసుకుంటున్నాం. చూడండి, ఫస్ట్ ఇయర్ కంటే సెకండ్ ఇయర్ అమౌంట్ అనేది మనకి ఎక్కువ ఉందన్నమాట. ఎంత ఎక్కువ ఉంది? 10,000 ఎక్కువ ఉందన్నమాట. ఓకేనా? ఆ డిఫరెన్స్ని మనం ఎక్కడ పోస్టింగ్ అనేది చేస్తామంటే డెబిట్స్ అయిన పోస్టింగ్ అనేది చేస్తామన్నమాట, జనరల్ రిజర్వ్ అని చెప్పి. సో అందుకని 10,000 అనేది పోస్టింగ్ అనేది చేసామన్నమాట. నెక్స్ట్ ఈ డెప్ట్, ఈ డెబెంచర్స్, క్రెడిటార్స్, బిల్స్ వేవ్ అవన్నీ మనకి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇవి కూడా అంతే. ఇక్కడ మనకి ఓన్లీ యూస్ఫుల్ అయ్యేది గుడ్ విల్ ఒకటే అనమాట. ఈ గుడ్ విల్ కూడా మనకి ఫస్ట్ ఇయర్ కంటే సెకండ్ ఇయర్ అమౌంట్ అనేది తగ్గింది. ఎంత తగ్గింది? 10,000 తగ్గింది. 10,000 తగ్గింది అంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే గుడ్ విల్ రిటర్న్ ఆఫ్ అని అర్థం అనమాట. సో అందుకని గుడ్ విల్ రిటర్న్ ఆఫ్ అని చెప్పి మనం 10,000 అనేది పోస్టింగ్ అనేది చేసామన్నమాట. ఓకేనా? ఇక్కడ స్మాల్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ ప్రాఫిట్ అని రాసుకుంటేనే మనకి ఇప్పుడే యూజ్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మన ఓపెనింగ్ బ్యాలెన్స్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్గా మనం ఈ అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో తీసుకుంటాం అనమాట. నేను ఆల్రెడీ ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ క్లాసెస్ చెప్పేటప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను అనమాట. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్గా తీసుకుంటామని. సో అందుకని అదే విషయాన్ని, ఐ మీన్ అదే ప్రొసీజర్ని మనం ఫాలో అయ్యి ఇప్పుడు మన ఓపెనింగ్ బ్యాలెన్స్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది ఈ అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో పోస్టింగ్ అనేది చేస్తామన్నమాట. చూడండి, ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ యొక్క అమౌంట్ అనేది ఎంత ఉందంటే 50,000 ఉందన్నమాట. సో అందుకని బై బ్యాలెన్స్ బోర్డ్ అని చెప్పి 50,000 అనేది రాసామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ వచ్చేసరికి 80,000 ఉంది. సో అందుకని బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని చెప్పి 80,000 అనేది పోస్టింగ్ చేశాను అనమాట. ఓకేనా? ఈ 4 అమౌంట్స్ మనకి ఈ అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి వస్తాయి అనమాట. సో అందుకని ఇప్పుడు ఏం చేద్దామంటే వీటిని బ్యాలెన్సింగ్ అనేది చేద్దాం అనమాట. మనకి చూడంగానే అర్థమైపోతుంది డెబిట్స్ అయిన అమౌంట్ అనేది ఎక్కువ ఉందని. సో అందుకని వాటిని యాడ్ చేద్దాం. ఓకేనా? 10,000 ప్లస్ 10,000 ప్లస్ 80,000 చేస్తే మనకి 1,00,000 అనేది వచ్చింది అనమాట. సో అందుకని ఇక్కడ మనం 1,00,000 అనేది ఎంటర్ చేసాం. సో ఇదే అమౌంట్ అనేది మనం డెబిట్ సైడ్లో, ఐ మీన్ క్రెడిట్ సైడ్లో కూడా పోస్టింగ్ అది చేస్తాం అనమాట. సో అందుకని క్రెడిట్ సైడ్లో కూడా 1,00,000 అనేది పోస్టింగ్ చేసాం. ఇప్పుడు డెబిట్ అండ్ క్రెడిట్ ఈక్వల్ అవ్వడానికి మనం ఏం చేస్తామంటే జస్ట్ 1,00,000లో నుంచి -50,000 అనేది తీసేస్తాం అనమాట. తీసేస్తే మనకి ఎంత వచ్చింది? 50,000 వచ్చింది అనమాట. ఈ 50,000 మనం ఏమంటామంటే ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్గా తీసుకుంటాం అనమాట. ఇక్కడ నేను బ్యాలెన్సింగ్ ఫిగర్ అనేది ఎందుకు రాసాను అంటే మీకు జస్ట్ క్లియర్గా అర్థం అవడం కోసం నేను బ్యాలెన్సింగ్ ఫిగర్ అనేది రాసాను అనమాట. ఇక్కడ వచ్చిన ఈ 50,000ని మనం ఏమంటామంటే క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్గా తీసుకుంటాం అనమాట. ఓకే, ఈ విధంగా మనకి అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేద్దామంటే ఇక్కడ ఉన్న క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? నేను ఆల్రెడీ యూనిట్ నెంబర్ 3 ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ ప్రాబ్లం నెంబర్ 7 ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక టిప్ అనేది చెప్పాను అనమాట. ఏమని చెప్పానంటే ఇష్యూ అనేది ఇష్యూనా లేకపోతే రిడెంప్షన్ వస్తుందా అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ప్రెసెంట్ ఇయర్ యొక్క అమౌంట్ అంటే ఫస్ట్ ఇయర్ అమౌంట్ కంటే సెకండ్ ఇయర్ అమౌంట్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని మనం ఏమంటామంటే ఇష్యూ ఆఫ్ షేర్స్ అని అంటాం అనమాట. ఓకేనా? ఇన్ కేస్ ఇది ఇష్యూ అనేది దేనికి వర్తిస్తుంది అంటే షేర్స్కి లేకపోతే డెబెంచర్స్కి వర్తిస్తుంది అనమాట. ఏం లేదు, ఇన్ కేస్ మీరు ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ యొక్క ప్రాబ్లం అనేది విన్నట్టయితే మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? నేను అందుకే ప్రాబ్లమ్స్ అనేవి లైన్గా ఫాలో అవ్వండి అని చెప్పింది. ఓకేనా? ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కూడా మీరు చేయగలుగుతారనమాట. మనకి షేర్స్, ఐ మీన్ షేర్ క్యాపిటల్ కానీ లేకపోతే డెబెంచర్స్ ఇచ్చినప్పుడు మొదటి ఇయర్ కంటే సెకండ్ ఇయర్ అమౌంట్ అనేది ఎక్కువ ఉంటే దాన్ని మనం ఎలా తీసుకుంటామంటే ఇష్యూ ఆఫ్ షేర్స్ లేకపోతే ఇష్యూ ఆఫ్ డెబెంచర్స్గా తీసుకుంటాం అనమాట. ఇన్ కేస్ ఫస్ట్ ఇయర్ అమౌంట్ కంటే సెకండ్ ఇయర్ అమౌంట్ అనేది తక్కువ ఉంటే రిడెంప్షన్ ఆఫ్ షేర్స్ ఆర్ రిడెంప్షన్ ఆఫ్ డెబెంచర్స్గా తీసుకుంటాం అనమాట. ఓకేనా? ఈ రెండు ఇష్యూ అండ్ రిడెంప్షన్ దేనికి వర్తిస్తుందంటే డెబెంచర్స్ కి అండ్ షేర్ క్యాపిటల్ వాటిల్కి వర్తిస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఫిక్స్డ్ అసెట్ అన్నమాట. ఈ ఫిక్స్డ్ అసెట్స్ అనేది ఇవి. దీని యొక్క మీనింగ్ ఏంటంటే చూడండి, ఇన్ కేస్ మనకి ప్రీవియస్ ఇయర్ కంటే ప్రెజెంట్ ఇయర్ అమౌంట్ అనేది తక్కువ ఉంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ అని రాస్తాం అన్నమాట. ఓకేనా. ఇన్ కేస్ ప్రీవియస్ ఇయర్ అమౌంట్ కంటే ప్రెజెంట్ ఇయర్ అమౌంట్ అనేది ఎక్కువ ఉంటే అది పర్చేజెస్ చేసినట్టు అని అర్థం అనమాట. పర్చేజెస్ చేశారు కాబట్టి మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తామంటే క్రెడిట్స్ అయినా పోస్టింగ్ చేస్తాం అనమాట. ఓకేనా. ఇన్ కేస్ మనకి ఇష్యూ కానీ సేల్స్ కానీ వచ్చినట్లయితే మనం డెబిట్స్ అయినా అమౌంట్ అనేది పోస్టింగ్ చేస్తాం అనమాట. ఓకేనా. నేను చెప్తాను మీకు ప్రాబ్లం అనేది, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. మనం ఈ షేర్ క్యాపిటల్ యొక్క అమౌంట్స్ అనేవి చూడండి, ఫస్ట్ ఇయర్లో మనకి 1 లక్ష ఉంది. నెక్స్ట్ సెకండ్ ఇయర్లో వచ్చేసరికి 50,000 ఎగస్ట్రా ఉంది. అంటే దీని యొక్క మీనింగ్ ఏంది, 1,50,000 అనేది ఉంది. అంటే ఇక్కడ చూడండి మనకి ఏమైంది, ఇంక్రీజ్ అయింది. ఓకేనా. అమౌంట్ అనేది ఫస్ట్ ఇయర్ కంటే సెకండ్ ఇయర్ అమౌంట్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయింది కాబట్టి మనం ఎక్కడ పోస్టింగ్ చేయాలి, డెబిట్స్ అయినా పోస్టింగ్ చేయాలి. మనం ఏమని రాయాలి, నేమ్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అనేది రాయాలన్నమాట. సో అందుకని చూడండి ఇష్యూ ఆఫ్ షేర్ క్యాపిటల్ అని రాసాము. ఎంత ఇష్యూ అయింది, ఎక్కువ ఎంత ఎక్కువ ఉంది, ఐ మీన్ డిఫరెన్స్ అనేది ఎంత ఉంది, 50,000 కదా. సో అందులో 50,000 అనేది రాసాము అనమాట. నెక్స్ట్ మనకేముంది, జనరల్ రిజర్వ్ ఉంది. ఈ జనరల్ రిజర్వ్ అనేది ఆల్రెడీ మనం పోస్టింగ్ అనేది చేసాము అనమాట, అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో. సో ఇది కంప్లీట్ అయిపోయింది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డెబెంచర్స్ ఉంది. ఈ డెబెంచర్స్ కూడా చూడండి మనకి ఫస్ట్ ఇయర్ కంటే సెకండ్ ఇయర్ అమౌంట్ అనేది ఎక్కువ ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను, ఇదిగో షేర్ క్యాపిటల్ అనేది కంప్లీట్ అయిపోయింది. డెబెంచర్స్ కూడా ఎక్కువ ఉంది. ఎక్కువ ఉందంటే దీని యొక్క మీనింగ్ ఏంది, ఇష్యూ చేసినప్పుడే మనకి ఎక్కువ ఉంటుంది అనమాట. సో అందుకని మనం ఏం చేస్తామంటే ఇష్యూ ఆఫ్ డెబెంచర్స్ అని చెప్పి పోస్టింగ్ అనేది చేస్తాం అనమాట. సో అందుకని ఇష్యూ ఆఫ్ డెబెంచర్స్ అని రాసాము. మనకి అమౌంట్ అనేది డిఫరెన్స్ అనేది ఎంత ఉంది, 10,000 అనేది ఉందన్నమాట. మీరు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ 50, 10 ఉంది, సారీ 50 అండ్ 60 ఉంది. అంటే దీని యొక్క మీనింగ్ ఏంది, డిఫరెన్స్ అనేది 10 ఉన్నట్టు అనమాట. సో అందుకని 10,000 అనేది పోస్టింగ్ అనేది చేసాము అనమాట ఇక్కడ. నెక్స్ట్ క్రెడిటార్స్ ఉంది. ఈ క్రెడిటార్ అనేది మనకి దేంటిది, కరెంట్ లైబిలిటీ అనమాట. మనకి ఆల్రెడీ ప్రొఫామాలో చెప్పారు, ఇంక్రీజ్ అయితే డెబిట్స్ అయినట్టు రాస్తాం. ఏంటి అవి, కరెంట్ లైబిలిటీస్. అవే కరెంట్ అసెట్స్ అనేవి డిక్రీజ్ అయితే డెబిట్స్ అయినా రాస్తామని చెప్పారు. నెక్స్ట్ కరెంట్ అసెట్స్ అనేవి ఇంక్రీజ్ అయితే క్రెడిట్ సైడ్లో రాస్తారు. కరెంట్ లైబిలిటీస్ అనేవి డిక్రీజ్ అయితే డెబిట్స్ అయినా, సారీ కరెంట్ లైబిలిటీస్ అనేవి డిక్రీజ్ అయితే మనం క్రెడిట్స్ అయినా పోస్టింగ్ అనేది చేస్తాం. అంటే ఏం లేదు, రెండింటికి డిఫరెన్స్ అనేది, ఐ మీన్ ఆపోజిట్ అనేది పోస్టింగ్ చేస్తాం అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ప్రాబ్లంలో క్రెడిటార్స్ ఇచ్చారు. ఈ క్రెడిటార్స్ అనేవి మనకి ఎక్కడ, కరెంట్ లైబిలిటీస్ అనమాట. ఓకేనా. ఈ కరెంట్ లైబిలిటీగా తీసుకుంటాం. చూడండి మనకి ఫస్ట్ ఇయర్లో 30,000 ఉంది, అండ్ సెకండ్ ఇయర్లో వచ్చేసరికి 40,000 ఉంది. అంటే దీని యొక్క మీనింగ్ ఏంది, క్రెడిటార్స్ అనేవి కరెంట్ లైబిలిటీ. సో అందుకని ఇది కరెంట్ లైబిలిటీ. ఇది వచ్చేసరికి అది ఇంక్రీజ్ అయింది. ఇలా ఇక్కడ ఇచ్చిన ఈ క్రెడిటార్స్ అనేది 10,000 అనేది ఇంక్రీజ్ అయింది. సో అందుకని మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తాం, డెబిట్స్ అయినా పోస్టింగ్ చేస్తాం అనమాట. సో అందుకని నేను ఇంక్రీజ్ ఇన్ కరెంట్ లైబిలిటీ అని రాశాను. ఇక్కడ కరెంట్ లైబిలిటీ అని రాసినా పర్లేదు. ఓకేనా. ఈ కరెంట్ లైబిలిటీస్ అని చెప్పి మనం టోటల్ యాడ్ చేసి రాస్తే పోయేది. ఓకేనా. ఇక్కడ బట్ నేను ఏంటంటే ఇంక్రీజ్ ఇన్ క్రెడిటార్స్ అని రాయబోయి ఇంక్రీజ్ ఇన్ కరెంట్ లైబిలిటీస్ అని చెప్పి డైరెక్ట్గా రాశాను. ఓకేనా. అయినా నో ప్రాబ్లం అనమాట. ఓకేనా. సో అందుకని 10,000 అనేది ఇంక్రీజ్ అయింది కాబట్టి 10,000 అనేది రాశాను అనమాట. నెక్స్ట్ బిల్స్ పేబుల్. ఈ బిల్స్ పేబుల్ కూడా మనం ఏమంటాం, కరెంట్ లైబిలిటీగా దీన్ని తీసుకుంటాం అనమాట. ఓకేనా. ఇక్కడ 10,000 ఉంది, ఇక్కడ వచ్చేసరికి 15,000. ఎంత ఇంక్రీజ్ అయింది, 5,000 ఇంక్రీజ్ అయింది. సో ఇంక్రీజ్ అయింది కాబట్టి మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తాం, డెబిట్స్ అయినా పోస్టింగ్ చేస్తాం అనమాట. సో అందుకని ఇంక్రీజ్ ఇన్ కరెంట్ లైబిలిటీ కదా, దాన్ని ఏమంటాం మనం సింపుల్గా బిల్స్ పేబుల్ కదా. సో అందుకని బిల్స్ పేబుల్ అనేది 5,000 అనేది ఎంటర్ చేసామన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మనకి ఏమేమి పోస్టింగ్ అనేది చేయాలో చూడండి. క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్ ఉంది. ఈ క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్ అనేది మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాము. ఎంత వచ్చింది మనకి, 50,000 అనేది వచ్చిందనమాట. సో అందుకని క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్ అని చెప్పి 50,000 అనేది రాసామన్నమాట. ఓకేనా. నేను ఆల్రెడీ చెప్పాను ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ అనేవి కూడా రాయాలి అని. ఓకేనా. చూడండి మనం इच्छी बैंक फस्ट इयर अमौंट मैं ओपनिंग बैलेंस अंत सेकंड इयर अमौंट मैं क्लोजिंग बैलेंस ओपनिंग बैलेंस की मन के 10,000 सो अंक ओपनिंग बैलेंस मन एंटे मेरे चूड़ा 10,000 अनेट ओके मन की 10,000 कदा इच्छी इक बैंक सो अंक 10,000 अनेट यह ओपनिंग बैलेंस अने इश्यू शेयर कैपिटल मुझे रासा नो प्रॉब्लम ओकेना मीकेंदंटे ఈజీగా అర్థం అవడం కోసం ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది టాప్ లోనే రాయండి ఎటువంటి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు ఓకేనా ఈ విధంగా మనం డెబిట్స్ అయినా ఏమేమి పోస్టింగ్ చేయాలో సో వాటిని మనం పోస్టింగ్ అయితే చేసాము అన్నమాట ఓకేనా ఇంకా మనకి ఏమేమి ఉన్నాయో చూడండి ఇక్కడ అసెట్స్ అన్ని ఉన్నాయి అన్నమాట ఓకేనా అసెట్స్ యొక్క వాల్యూ అనేది ఫస్ట్ ఇయర్ కంటే సెకండ్ ఇయర్ అమౌంట్ అనేది ఇంక్రీజ్ అయితే నేను ఏమను చెప్పాను पर्चेजेस जरिगिनट्टु अर्थमन्नमाट दान्नि एक्कड मनं पोस्टिंग चेयाली ग्रेड्स अयिना पोस्टिंग चेयाली सो अंदुकनि चूडंडी पर्चेज आफ् फिक्स्ड असेट अनि चेप्पि डिफरेंस अनेदि एंत उंदी 50,000 उंदन्नमाट रेंडिटिकि सो अंदुकनि 50,000 अनेदि राशानु नेक्स्ट गुड विल अनेदि कंप्लीट चेशानु इक्कड गुड विल रिटर्न आफ् अनि चेप्पि नेक्स्ट स्टाक बिल्स रिसीवबल नेक्स्ट इक्कड उन्न डेप्टर्स इवन्नी एंटंटे करंट असेट्स अनि तीसुकुंटाम अन्नमाट చూడండి ఫస్ట్ మనకి ఏముంది స్టాక్ ఉంది స్టాక్ అనేది కరెంట్ అసెట్ అన్నమాట మనకి ఫస్ట్ ఇయర్ కంటే సెకండ్ ఇయర్ అమౌంట్ అనేది ఎక్కువ ఉంది ఎక్కువ ఉంటే ఏం చేయాలని చెప్పారు చూడండి మనకి ఇక్కడ ఇంక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్ ఇంక్రీజ్ అయింది కదా సో అందుకని ఇంక్రీజ్ అయితే మనం ఎక్కడ పోస్టింగ్ చేస్తాం క్రెడిట్స్ అయినా పోస్టింగ్ చేస్తాం అన్నమాట ఇంక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్ లో ఒక పార్ట్ వచ్చేసరికి మనకి స్టాక్ అన్నమాట ఎంత ఇంక్రీజ్ అయింది 30,000 కదా సో అందుకే 30,000 అనేది ఎంటర్ చేసాం అన్నమాట నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్ కూడా మనకి కరెంట్ అసెట్ అన్నమాట ఓకేనా కరెంట్ అసెట్ కాబట్టి ఇంక్రీజ్ అయింది ఎంత ఇంక్రీజ్ అయింది 10,000 ఇంక్రీజ్ అయింది సో అందుకని అగైన్ మళ్ళీ మనం క్రెడిట్స్ అయినా పోస్టింగ్ చేస్తాం అన్నమాట 10,000 నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది మనకి డెప్టర్స్ అనేది ఎంత ఉంది మనకి ఇక్కడ 50,000 अंत 80,000 अन्नमाट ई रेंडिट्लो मनकी हाईएस्ट अनेदी सेकंड इयर अमौंट कदा अंटे एक्कुव उंदी ओकेना एक्कुव उंदी काबट्टी मल्ली मनं अगेन एक्कड पोस्टिंग चेस्तां क्रेडिट्स अने पोस्टिंग चेस्तां अन्नमाट इंक्रीज इन डेप्टर्स अनि चेप्पि अंत इंक्रीज अयिंदी 30,000 अनेदी इंक्रीज अयिंदी अन्नमाट सो अंदुकनि 30,000 अनेदी पोस्टिंग चेसाम अन्नमाट ओकेना नेक्स्ट इक्कड मनकी ఇక్కడ బ్యాంక్ లో మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది రాసాము అన్నమాట మీరు ఇక్కడ చూడొచ్చు 10,000 అని చెప్పి సో అందుకని మళ్ళీ ఈ క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది మనం ఎక్కడ పోస్టింగ్ చేయాలి క్రెడిట్స్ అయినా పోస్టింగ్ చేయాలి అన్నమాట చూడండి క్రెడిట్స్ అయినా మనం క్లోజింగ్ బ్యాలెన్స్ అని చెప్పి 18,000 అనేది పోస్టింగ్ చేసాం సో ఈ విధంగా మనకు ఉన్న ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అన్నిటి మనం ఎంటర్ చేసాము అన్నమాట ఇప్పుడు ఏం చేయాలంటే జస్ట్ మనం ఈ ఎంటర్ చేసిన అమౌంట్స్ అనేవి డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ టాలీ అవుతనియా లేదా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట చూడండి మనం క్యాలిక్యులేట్ అనేది చేద్దాం 50,000 + 10,000 + again 10,000 + 5,000 + 50,000 + 10,000 చేస్తే మనకి టోటల్ గా వాల్యూ అనేది 1,35,000 అనేది వచ్చింది అన్నమాట సో అందుకని నేను డెబిట్స్ అయినా 1,35,000 అనేది ఎంటర్ చేశాను నెక్స్ట్ క్రెడిట్ సైడ్ లో మనకి ఏమేం వస్తాయో ఫైండ్ అవుట్ ఐ మీన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం 50,000 ప్లస్ 30,000 ప్లస్ 10,000 ప్లస్ 30,000 ప్లస్ 15,000 చేస్తే మనకి టోటల్ గా వాల్యూ అనేది ఎంత వచ్చింది 1,35,000 వచ్చింది ఓకేనా దీని యొక్క మీనింగ్ ఏంది డెబిట్ అండ్ క్రెడిట్ రెండు టాలీ అయ్యాయి అన్నమాట ఐ మీన్ ఈక్వల్ అయ్యాయి సో అందుకని ఈ ప్రాబ్లం అనేది కరెక్ట్ అయింది అని అర్థం అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చేయాల్సిన ప్రొసీజర్ అన్నమాట మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి నేను కంపల్సరీగా రిప్లై అనేది ఇస్తాను అన్నమాట ఓకేనా టుమారో వీడియోలో ప్రాబ్లం నెంబర్ 3 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి థాంక్యూ వెరీ మచ్